Welcome to KNtv. Krishna Jilla Virulapadu Mandalam Peddapuram Vadda Polislu Tanikilu Chepattaru. ఈ తనిఖీలలో 3,23,850 రూపాయలు విలువగల 2,840 మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జుజ్జూరు గ్రామానికి చెందిన పసుపులేటి సాయిబాబా మద్యం తీసుకురమ్మనగా ధర్మతేజ రవీంద్ర నాయకులు ఒక ఆటోలో తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు పట్టుబడ్డారని తెలిపారు. ధర్మతేజ రవీంద్ర నాయకులను అరెస్టు చేశామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపాడు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యాన్ని తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. తొలి విడత 9 మండలాల్లో ఎన్నికల నిర్వహణ, మొత్తం 379 పోలింగ్ లొకేషన్లలో 1830 పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణ 130 సమస్యాత్మక, 83 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, 100 మీటర్ల వరకు రెడ్ జోన్ ప్రకటించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పర్యటించి పరిస్థితులు సమీక్షించిన జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తనిఖీల ద్వారా 1,30,00,000 పైగా నగదు, 20 గ్రాముల బంగారం, 23 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామని, 21,097 మద్యం బాటిల్, 1,682 నాటుసార, 630 కేజీల బెల్లం, 60,399 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి ఇప్పటికే 4,026 మంది బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని, 567 మంది పోలీస్ సిబ్బందితో మరో 1,615 మంది ఇతర విభాగాల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు 4 నమోదు చేశామని, ఈ నేపథ్యంలో 60 చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేశామన్నారు. వెంటనే ఫోర్స్ అన్ని విలేజెస్ లో పోయి ఫోర్స్ రిపోర్ట్ చేస్తారు. ఆ ఫోర్స్ అంతా అక్కడే ఉంటారు. వీటితో పాటు ఆల్ ది ఆఫీసర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్, మొత్తం అన్ని గ్రామాల్లో రెగ్యులర్ డే కంటే కూడా ఈ రోజు నుంచి ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళందరికీ వేరే పనులు ఇదే పనిలో ఉంటారు. బ్రీఫింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని వసతి సౌకర్యము, వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా చేశాము. యూఆర్ హోపింగ్ దట్ ప్రజలందరి సహకారంతో డెఫినెట్గా రేపు జరగబోయే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ జిల్లాలో పీస్ఫుల్గా జరిగే దానికోసం అన్ని తగిన ఏర్పాట్లు చేశారు. సార్, ఇప్పుడు గ్రామాల్లో బైకు దగ్గర అలాంటి చేయటం అనేది ఉధృత వాతావరణం కలపడుతుంది, అటువంటి మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా నిన్నటి నుంచి మన ప్రచార కార్యక్రమం ఎవరు నిర్వహించకూడదు. అలాగనే వైన్ షాప్స్ కూడా 48 అవర్స్ నుంచి ముందు బంద్ చేయడం జరుగుతుంది. సో వైన్ షాప్స్ అన్ని చోట్ల మనం బంద్ అయ్యేలాగా చూస్తాము. తర్వాత ఈ ఎలక్షన్ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా కూడా మళ్ళీ ప్రచార కార్యక్రమాలు కానీ లేదంటే ఈ మైక్ పెట్టుకొని తిరగడం కానీ చేస్తే వాళ్ళపైన ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి.